హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో నేను స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డు చేశాను చూడండి ఎంత జ్యూసీగా మనకిది బయట పెట్టుకున్న ఒక పదిహేను రోజుల వరకు నిలవ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు నిలవ ఉంటాయి ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను శనగపిండిని మాత్రం జల్లించి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకుని ఇవి రెండు బాగా కలిసేటట్టు కింద ఇలా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎటువంటి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి నాకు దీంతో ఒకటిన్నర కప్పు పట్టింది వాటరు చూడండి ఇదంతా దగ్గర తీసుకుంటూ లమ్స్ లేకుండా మంచిగా ఇలా విస్కరత కలుపుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఎల్లో ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదంతా బాగా ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలాగా పక్కన పెట్టుకోండి అంతలోకి ఆయిల్ని వేడి చేసుకుందాం నా దగ్గర ఇలా బూందీ గట్టి ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ఇలాంటి చిల్లలు గట్టి పెద్ద ఉంటాయి కదా దాన్ని కూడా యూస్ చేసుకుని చేసుకోవచ్చు ఇలాగా కడాయిలో మనం ఆయిల్ వే పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ బూందీని వేసుకోవాలి చూడండి ఎంత రౌండ్గా ఎంత మంచిగా వస్తుందో బూందీ ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా చేసుకోవాలి ఇలా తట్టినట్టయితే చక్కగా పడుతుంది పోస పోస కింద చక్కగా పడింది కదా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు గట్లు వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా క్లీన్ చేసుకుని బోర్లించుకుని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత బూందీ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి మనం చేత్తో ఇలా చిదిమినప్పుడు అది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండాలి అప్పటి వరకు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి చాలా తొందరగానే అయిపోతుంది ఒకసారి చూడండి అలా ఉండాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనము తీసేసుకుందాం బాగా కలర్ అయితే రాకూడదు కలర్ వస్తే మామూలుగా బూందీ మిక్చర్ కింద అయిపోతుంది చూడండి ఇదంతా ఒక దాంట్లోకి తీసుకోవాలి బాగా వేగిపోయినట్టయితే షుగర్ సిరప్ని ఇది పీల్చుకోదు ఇలాగే ఉండాలి కొంచెం సాఫ్ట్గా ఇదంతా తీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్లోనే ఇలా వేసుకోండి మళ్ళా రెండు గట్లు వేసుకుని మీరు ఆయిల్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఇలాగా వేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగే మొత్తం అంతా పిండి ఉన్నదంతా దీన్ని ఇలాగే వేసేసుకోవాలి ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకుందాం రెండు కప్పులు శనగపిండికి నేను ఇక్కడ మూడు కప్పులు షుగర్ తీసుకున్నాను షుగర్ వేసుకుని ఇలా ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి ఇలా షుగరు ములిగినట్టు కింద ఉండాలి చూసారు కదా ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి ఇలా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి మంచి వాసన కోసం ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా ఒకసారి చూడండి ఇలాగా తీగ పాకం వస్తే సరిపోతుంది చూడండి మనం చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసుకుందాం ఇలాగా మొత్తం వేసేసుకోండి ఇందులో మనం షుగర్ సిరప్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కాదు ఒక ఐదు పది ఐదు నుంచి పది నిమిషాలలోపు మొత్తం బూందీ అంతా షుగర్ సిరప్ని పీల్ చేసుకుంటుంది చూడండి ఇదంతా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ నల్ల కిస్మిస్ అలాగే గ్రీనీ కూడా వేసుకున్నాను వేసుకుని ఇదంతా ఇలా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు అన్నప్పుడు మీ చేతితో మీరే ఇలా చేసి పెట్టండి సో చాలా బాగుంటుంది అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది చూసారా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇది కూడా దీంట్లో వేసేసుకోండి వేసుకుని ఇది కూడా ఒకసారి మొత్తం కింద నుంచి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది వేడివేడిగానే మనం ఉండ చుట్టుకొని అవసరం లేదు చల్లారిన తర్వాత చుట్టుకోవచ్చు దీన్ని ఒక గిన్నెలో వేసుకున్నాను నేను వేసుకుని ఇలా చల్లారిన తర్వాత ఇలా చాలా సింపుల్గా మనం లడ్డు చుట్టేసుకోవచ్చు వేడివేడిగా అయితే కొంచెం కష్టం అవుతుంది చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి కూడా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ సేమ్ మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో స్వీట్స్ అలాగే ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్